విద్యార్థులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమానికి అందరికీ స్వాగతం. విద్యార్థులారా, మీకు తెలిసినట్టు మన తెలుగు సంస్కృతిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిలో తెలుగు పెళ్ళిళ్ళు చాలా ముఖ్యమైనవి. పెళ్ళి గురించి మాట్లాడితే కొత్త బట్టలు, ఏడు కూరలు, పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు మొదలైనవి గుర్తుకు వస్తాయి కదా. గతవారమే నా మేనకోదలి పెళ్ళి జరిగింది. పెళ్ళి ఏ విధంగా జరిగిందో కలిసి చూద్దామా. ఏడో పాఠం, తెలుగు సంస్కృతి, ఒక పెళ్ళి. ఎ వెడ్డింగ్. రీడింగ్ కాంప్రిహెన్షన్. ఒక పెళ్ళి, ఎ వెడ్డింగ్. గతవారం మా మేన కోడలి పెళ్ళి జరిగింది. మాది పెద్ద కుటుంబం కనుక మేం ఉండే ప్రాంతమంతా సందడిగా ఉంది. చిన్నలు, పెద్దలు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధుమిత్రులు అందరూ ఆ శుభకార్యంలో పాలు పంచుకోటానికి వచ్చారు. ఎక్కడ చూసినా ఒకటే నవ్వులు. ఆ సందర్భాన మా అన్నగారి ఇల్లు అందంగా కలకలలాడుతూ ఉంది. ఇంటి పక్క ఖాళీ స్థలంలో ఒక పెద్ద పందిరి వేశారు. పందిరి ముఖద్వారానికి ఇరు పక్కల్లో అరటి మొక్కలు కట్టారు. ఇంటి ఆవరణమంతా తోరణాలతో, రంగురంగుల పూలతో అలంకరించారు. శుక్రవారం నాటి సాయంత్రం నలుగు జరుపుకోటానికి పెళ్ళి కొడుకు వైపు నుంచి పేరంటాళ్ళు వచ్చారు. ఆ ముత్తైదువలు పెళ్ళి కూతురికి ఇవ్వవలసిన పసుపు, కుంకుమ, మిఠాయిలు ఇంకా ఎన్నో కానుకలు తీసుకుని వచ్చారు. నలుగు కార్యం తర్వాత బ్రహ్మాండమైన విందు జరిగింది. బంధువులే కాక ఉల్లో వాళ్ళందరూ కూడా వచ్చి విందు భోజనాలు ఆరగించిపోయారు. ఆ రాత్రి ఎవరూ నిద్రపోయినట్లు లేదు. మర్నాడు జరగబోయే వివాహానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. పెళ్ళినాడు అందరూ శ్రీ త్యాగరాజ కళ్యాణ మండపానికి వెళ్ళటానికి హడావిడిలో ఉన్నారు. ఆడవాళ్ళు అందమైన పట్టు చీరలు కట్టుకున్నారు. మగవాళ్ళలో కొంతమంది సాంప్రదాయిక బట్టలు, కొంతమంది సూట్లు వేసుకున్నారు. పెళ్ళి కూతురు పట్టు చీరలో, మెడలో పూల దండతో చాలా అందంగా కనిపించింది. ఆమె ఆభరణాలు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. పెళ్ళిని తిలకించటానికి అందరూ కుటుంబ సమేతంగా కళ్యాణ మండపానికి వచ్చారు. తమ కూతురి కన్యాదానం చేయగా మా అన్న వదినల కళ్ళలో
కన్నీళ్లు వచ్చాయి. మంగళవాద్యాల ధ్వనుల మధ్య పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో మంగళసూత్రం కట్టాడు. ఈ విధులు అయిన తర్వాత పురోహితుడు బ్రహ్మముడులు వేసి వధూవరుల చేత సప్తపది అగ్నిహోత్ర ప్రదక్షిణం చేయించాడు. వధూవరులు ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకోవటం జరిగింది. చివరికి బంధుమిత్రులందరూ నవదంపతులను దీవించటానికి వాళ్లపై పూల వర్షం కురిపించారు. మర్నాడు జరిగిన పెద్ద విందు భోజనంతో పెళ్లి కార్యం పూర్తి అయింది. పెళ్ళిళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు? మనం ధరించే సాంప్రదాయక బట్టలు, తినే సాంప్రదాయక ఏడు కూరలు అందరికీ ఇష్టమే కదూ. పదండి, ఇప్పుడు ఈ పాఠంలోనున్న కొత్త పదాలను కలిసి చూద్దామా? పదజాలం, కొత్త పదాలు. మేన కోడలు, పురుషుడికి సోదరి కూతురు, స్త్రీకి సోదరుడి కూతురు. సందడిగా, ఉత్సవంగా. పాలు పంచుకోవటం, ఒక కార్యక్రమంలో తమ వంతు పని చేయటం. కలకలలాడు, సుందరంగా ఉండు. ముఖద్వారం, ముఖ్యమైన ప్రవేశ ద్వారం. ఇరు పక్కలు, రెండు పక్కలు. ఆవరణం, ఇంటి చుట్టూ ప్రదేశం. పేరంటాలు, శుభకార్యాల్లో పసుపు కుంకుమలకు వచ్చిన ముత్తైదువలు, పుని స్త్రీలు, పుణ్య స్త్రీలు. ఆరగించు, తిను, తాగు. వివాహం, పెళ్ళి. హడావిడి, తొందర. ఆభరణాలు, నగలు. తిలకించు, చూచు. సమేతంగా, సహితంగా కూడా. నవ దంపతులు, కొత్తగా పెళ్లి అయిన దంపతులు. దీవించు, ఆశీర్వదించు. విద్యార్థులారా, నా మేనకోడలి పెళ్లిలో నేను మాత్రం బాగా ఆనందించాను, కానీ చాలా అలసిపోయాను కూడా. నాకు సెలవు ఇవ్వండి, కానీ వెళ్ళే ముందు నా మాట గుర్తించండి. ఈ పాఠంలోనున్న ముఖ్యమైన విషయాలను మీరు మరచిపోకండి. సరేనండి విద్యార్థులారా, ఇంతటితోనే మన ఈనాటి కార్యక్రమం పూర్తి అవుతున్నది. నాకు సెలవు ఇవ్వండి. ధన్యవాదం. నమస్కారం.